హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఛానల్. దిస్ వరప్రసాద్. రోజింగ్ వరప్రసాద్ ఫ్రెండ్స్ ఛానల్. ఈరోజు మీకు స్పెషల్ వీడియో అండి. స్పెషల్ అంటే చాలా స్పెషల్ వీడియో. చూస్తున్నాండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సో ఈరోజు వచ్చేసి మా రోహిత్ ఇక్కడ కొన్ని వంటలు చేయబోతున్నాడు స్పెషల్గా. ఇది వచ్చేసి మనకి మీరు బాగా ఇష్టపడి తినేది, ప్రతి ఒక్క దాదాపుగా మెచ్చని వాళ్ళు అంటూ ఉండరు, అదేనండి మన పకోడి, ఆనియన్ పకోడి. ఆనియన్ పకోడీలో ఫస్ట్ కారపొడి చల్లుతున్నాడు. సో ఈరోజు మనకి స్పెషల్ వంటకం చేస్తున్నాడు. ఇక్కడ జీలకర్ర జీర రెడీ చేసుకున్నాడు. ఇక్కడ వచ్చేసి చూసారా ధనియాల పొడి రెడీ చేసుకున్నాడు. ఈ విధంగా పని కొనసాగుతుంది. అక్కడ దీనికి తోడుగా మా అమ్మ కొంచెం సపోర్ట్ చేస్తుంది. మా అమ్మ ఏం చేస్తుందో చూద్దాం. మా అమ్మ వచ్చేసి ఇక్కడ శనైపిండితో శనైపిండి జల్లర పెట్టేసి అందులో వస్తుంది. సో ఈరోజు గుమగుమలాడే పకోడి వంటకం రెడీ కాబోతుంది. చూస్తున్నాండి వరప్రసవరం ఛానల్ని. కొత్తగా అయితే చూస్తున్న ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి వరప్రసవరం ఛానల్ని. సో మళ్ళీ ఇందులో వచ్చేసి జీలకర్ర పొడి పోసేసాడు, మసాలా పోసేసాడు, అండ్ కారపొడి పోసేసాడు. వాట్ ఈస్ దిస్? ధనియాలు, ధనియాలు పొడి పట్టారు, ధనియాలు ఒక్క ముక్క వేసారు. నెక్స్ట్ అమ్మ కొలతతో పట్టుకొచ్చేసింది. చూడండి ఇద్దరు కలిసి వాళ్ళ మంచి మంచి వంటకం చేయబోతున్నారు. ఇవన్నీ నా కోసమే చేస్తున్నారండి. ఫ్రెండ్స్, నేను పిండిలో శనైపిండిలో కల్తీ చేయొద్దని చెప్పిన, మా రోహిత్ మాత్రం అయితే శనైపిండిలో కల్తీ చేయకపోతే కరకరలాడదని చెప్తున్నాడు. సో ఇప్పుడు కరకరలాడడానికి ఏం కలుపుతున్నాడు మా అమ్మ? అక్కడ బియ్యపిండి ఉంది, బియ్యపిండి శనైపిండిలో కలుపుతున్నాడు. ఇది కల్తీ, కానీ కల్తీ చేస్తేనే కరకర ఉంటుంది. మీకు తెలుసా అండి, గోల్డ్లో కూడా రాయి కలుపుతారు, అప్పుడు మాత్రమే గోల్డ్ అనేది మీకు గట్టిగా ఆర్నమెంట్ అనేది వస్తువు రూపంగా మారుతుంది. అలాగే మనకు పకోడీలు కరకరలాడాలంటే కంపల్సరీ అందులో కొద్దిగా బియ్యపిండి కలపాలన్నమాట. ఇది సీక్రెట్ ఆఫ్ దట్ పకోడీ. ఫ్రెండ్స్, ఇక్కడ మళ్ళొకటి మీరు గమనించాల్సింది, కిలో ఉల్లిగడ్డ ఆనియన్ తీసుకున్నారనుకోండి, మీకు అరకిలో మాత్రమే దానిలో శనైపిండి కలపాలి. దానికి కరకర టేస్ట్ వరకు ఒక టేబుల్ స్పూన్ వారు కరల బియ్యపిండి కలపాలి. సో మా జున్ను కూడా ఇక్కడ పిలుస్తున్నాడు. జున్ను చెప్పు, హాయ్ చెప్పు బేట, హాయ్ చెప్పు. అయ్యి అక్రియదు, హాయ్ చెప్పు, హాయ్ హాయ్ చెప్పు 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 చెప్పు. సో జున్ను కూడా ఎగ్జైటెడ్ అవుతున్నాడు. జున్ను కూడా నేర్చుకుంటాడట వంటకాలు. సో చూస్తున్నాండి వరప్రసవరం ఛానల్. తార జున్ను ఛానల్ కూడా ఉంది, సబ్స్క్రైబ్ చేయండి. సో ఇక్కడ రెడీ రెడీగా ఉంది, టేస్టీగా కాగానే మనం తిందాం అందరం కలిసి. సో ఇప్పుడు ప్రస్తుతం బియ్యపిండిని మనకు ఇందులో మసాలాలు అన్నీ వేసిన దాంట్లో కలిపేస్తున్నాడు. ఆనియన్కి చూసారు కదా టేబుల్ స్పూన్తో కలిపేస్తున్నాడు. ఏమైనా వంటకం రెడీ అవుతుంది, దానికోసం మా జున్ను ఒక స్టెప్ వేస్తారంట. డిష్ 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 డిష్. సో డ్యాన్స్ కూడా అయిపోయింది, వంటకం అవుతుంది అని చెప్పేసి. నీకు తింటావు జున్ను? అది మా జున్ను కూడా తింటాడంట అండి. సో మీరు రెడీ ఉండండి గుమగుమలాడే పకోడి కోసం. జమ్మ చక జమ్ జమ్మ చక జమ్ జమ్మ చక జమ్. జున్ను మజ్జి తింటావా? పకోడి తింటావా? పకోడి తింటావు మంచిగా. అమ్మా అప్పుడు అమ్మ తీసుకొచ్చి సాల్ట్ తీసుకొచ్చేస్తుంది, సాల్ట్ మిక్సింగ్. సో మంచి గుమగుమలాడే హోటల్ కంటే సూపర్ పకోడి మనకు రెడీ కాబోతుంది. సాల్ట్ తగినంత మా అమ్మ కొంచెం ఎక్కేస్తున్నట్టున్నది. శనగపిండి రెడీ. శనగపిండి అన్నీ వేసేసి అందులో ఉప్పు వేసి అవేసి కారపొడి వేసి పచ్చిమిర్చి వేయకపోతే ఎలా బాగుంటుంది చెప్పండి. సో మా అమ్మ ఇప్పుడు పచ్చిమిర్చి కడుగుతుంది, పచ్చిమిర్చి వేయబోతుంది. దీనిలో ఇంకా అసలైన సిస్సలైనది అల్లం పేస్ట్. సో ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మనకు పకోడీలో కలగబోతుంది. దిస్ ఇస్ ద స్పెషల్ పకోడీ అండి. మీరు ఎప్పుడు తిని చూసి ఉండరు, రుచికరమైన పకోడీ రెడీ అవుతుంది. ఇక్కడ రోహిత అండ్ అమ్మమ్మ, మా అమ్మ కలిపి చేస్తున్నారు. నానమ్మ కదా జిన్ను, నీకు నానమ్మ అవుతుంది, నానమ్మ కలిసి చేస్తున్నారు. సో చూడండి, ఎంజాయ్ చేయండి ఈ వీడియోని. సో గుమగుమలాడే పకోడి కోసం వెయిట్ చేయండి. ఫటాఫట్ మిర్చి పచ్చిమిర్చి కట్ చేస్తున్నారు. ఒకరు కత్తెరతో కట్ చేస్తున్నారు, ఒకరు వచ్చేసి కత్తితో కట్ చేస్తున్నారు. కత్తెరతో కట్ చేసినా కత్తితో కట్ చేసినా కట్టేది ఒకటే విధానం. సో చూస్తూనే ఉండండి. ఈ విధంగా కూడా కట్ చేసుకోవచ్చండి మనకు. పచ్చిమిర్చి చిన్నగా కడిగేద్దండి, పెద్దగా పొడుగుగా కడిగేయాల, అప్పుడు మాత్రమే మజా ఉంటుంది పకోడీ. సో మరొకసారి చూసుకుందాం మన ఇంగ్రీడియంట్స్ ఎలా ఉన్నాయో. ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, తర్వాత మసాలా, ధనియాల పొడి, జీలకర్ర, ఉల్లిగడ్డ, శనగపిండి, బియ్యపిండి, ఇంకేమైనా మర్చిపోయానా? సో ఇవన్నీ వేసామండి. ఇందులో వాటర్ లేకుండా ఫస్ట్ డ్రైగా కలపాలండి వీటిని. ఇంకా సోంపు ఉంటే బాగుంటుంది, మా ఇంట్లో ప్రస్తుతానికి సోంపు లేదు. వీ కెన్ ఎంజాయ్ విత్ దిస్ ఆల్సో. డమ్మటక డమ్ 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 డమ్మటక డమ్ 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 డమ్మటక డమ్ 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 డమ్. పకోడీ తిందామా? మనం మంచిగా తిందామా? ఫుల్ అలా పెడదామా? అలా పెడదాం పకోడీ కొంచెం. మీకు కూడా పెడతారండి మన జున్ను పకోడీ. సో నాకు కలపడం స్టార్ట్ చేశాడండి రోహిత్. స్పెషల్ పకోడీ కలపడానికి రెడీగా అయింది, కలుపుతున్నాడు.
సో చూడండి పకోడీని ఎలా కలుపుతున్నాను డ్రైగా కొద్దిగా పిండి అంటే సగం పిండి మాత్రమే ఉంది కిలో ఆనియన్స్ కి అర కిలో మాత్రమే వేసి కలుపుతున్నారు సో దాని వల్ల కరకర లాడే జను కరకర లాడే ఆనియన్ మనకు వస్తుంది సో మాకు ఇక్కడ ఒకటి చర్చ జరుగుతుందండి ఉప్పు పడతదని మా అమ్మ పడదని రోహిత్ సో పడతదా నేనేమో ఎక్కువేసావు నేను సో ఏం జరుగుతుందో ఇంత చూద్దాము ఉప్పు అమ్మంటుంది సప్పగా ఉంటుంది అంటుంది సో మరి ఏం చేస్తారో ఆఖరికి ఉప్పీసం చేస్తారా మజ్జిగ చేస్తారా ఏందో వేచి చూద్దాం మనం సో మేమంటేనే ఉప్పీసం అవుతుందంటే మా అమ్మ అంటుంది సో మేము ఏమనట్లేదు మేమేమనట్లేదు మీకు నచ్చినట్టుగా మీరు చేయండి అని నేను చెప్తున్నాను ఫ్రెండ్స్ మీరు ఏం చేస్తారు పిండి కలపాలంటే నీళ్ళు కలుపుతారు అదే పొరపాటు ఇక్కడ చేయద్దండి ఎందుకంటే ఉల్లిగడ్డ పకోడీలో మనకేంటంటే అసలు నీటి చుక్క అనేది వేయడం లేదు అసలుకే పోయడం లేదు మా అమ్మ వచ్చేసి వీటిని గోలించడానికి ముగ్గుడు కడుగుతుంది ఆ ముగ్గుల్లో నూనె వచ్చి కరకరలా గోలించడానికి రెడీ చేస్తుంది మా జున్ను తినడానికి ప్లేట్ కావాలంట ఏం కావాలి ప్లేట్ కావాలంట ఇంకా కాలేదు నాని అయినాక తిందాము మా జున్నుకు నోరూరుతుంది ఇప్పుడే కరకరలాడి పకోడి తినాలనుకుంటున్నాడు ఇంకా కాలేదు అయినాక తిందాం ఓకేనా ఫ్రెండ్స్ ఫైనల్గా పిండి దగ్గరికి పకోడీ వచ్చేసింది ఉల్లిగడ్డలతో చేసిన పకోడీ రెడీగా అవుతుంది పిండి చేసిన పిండి దగ్గరకు వచ్చేసింది ఇప్పుడు మాత్రం ఇందులో కలవబోతుంది మిక్సీ కాబోతుంది మా జున్ను చూసారా ఎంత ఉత్కంఠంగా చూస్తున్నాడో ఎంత ఇంట్రెస్టింగ్గా చూస్తున్నాడో ఉల్లిగడ్డలతోని బియ్యపిండి అన్ని కలిపి మిశ్రమాన్ని ఇక్కడ శనగపిండిలో కలపడానికి రెడీ అవుతుంది జున్ను వచ్చేసి ఉత్కంఠంగా చూస్తున్నాడు ఫ్రెండ్స్ చూసారా ఇప్పుడు మనకు ఆనియన్లో శనగపిండి కలుస్తుంది సో దీన్ని ఎలా కలుపుతున్నారో చూద్దాము ఒక్క నీటి చుక్క కూడా వాడట్లేదు ఇందులో కలపడానికి దీన్ని ఇలాగే గోలిస్తే కరకర లాంటి పకోడీ మనకు రెడీ అవుతుంది చూస్తూనే ఉండండి ముందుగా ఎవరైనా మీరు చూస్తున్నారు కదా సబ్స్క్రైబ్ చేసుకున్నారు లేదండి సబ్స్క్రైబ్ చేస్తే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫస్ట్ సబ్స్క్రైబ్ చేయండి దాని తర్వాత లైక్ చేయండి మొత్తం వీడియో అయిపోయిన తర్వాత షేర్ చేయండి చూసారండి జిన్ను బజ్జి పకోడీ అన్నారు పకోడీ బజ్జి కాదు పకోడీ అని పకోడీ అన్నారు పకోడీ పకోడీ చూసారా జున్ను పకోడీ కోడి అంటున్నారు సో ఈ విధంగా మొత్తానికి అయితే రెడీ అవుతుంది ఫ్రెండ్స్ పకోడీ అయ్యేదాకా మీకు ఒక క్వశ్చన్ అడుగుతాను కోడి కానీ కోడి ఏంటంటే చెప్పండి కోడి కానీ కోడి ఆన్సర్ చెప్పండి నేను మీకు తర్వాత మీకు రిప్లై ఇస్తాను ఫ్రెండ్స్ చూసారా అండి మా రోహిత్ అంటున్నాడు చూసేటోళ్ళు నాగం చేస్తున్నారంట మీకు ఆగం అవుతున్నారా మీరు తినడానికి ఊర ఊహ కల్పిస్తున్నాడు మా జున్ను కూడా తింటా అంటున్నాడు ఏమంటారు ఏమవుతుంది ఫ్రెండ్స్ మీరు ఆగమవుతున్నారా ఆగమైతే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ ఇమీడియట్గా ఇప్పుడే చేయండి మీరు ఆగమవుతున్నారా లేకపోతే ఏమవుతున్నారా అనేది మా రోహిత్ వచ్చేసి చూస్తూ ఆగం చేస్తున్నారట నేనట సో మీకోసం మంచి పకోడీ ఇవ్వాలని అనుకుంటుంటే రోహిత్ మాత్రం ఇలా అంటున్నాడు కింద కామెంట్ సెక్షన్లో మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ మాత్రం చేయండి తప్పకుండా మర్చిపోకుండా చేయండి ఉత్కటంగా చూస్తున్నారు అమ్మ అండ్ రోహిత్ ఎలా కలుపుతున్నాడు తారక్ జున్ను కూడా అలాగే చూస్తున్నాడు ఫ్రెండ్ జున్ను వచ్చేసి పకోడీ అయిపోయింది అనుకొని ప్లేట్ తీసుకొని తీసుకొచ్చాడు చూడండి పెట్టు అంటున్నాడు తినేది కాదు నాని ఇంకా గోలియాలి గోలిచ్చిన తర్వాత తినాలి ఇక కాదు నూనెలేయాలి ఇంకా కాలేదు పచ్చి ఉంది అందులో మళ్ళా బాగా ఇచ్చేసేది జున్నుకు పకోడీ తినాలని ఆశతోని అక్కడ ఉండలేక వశపడలేక ఆఖరికత్తే బొమ్మలతో ఆడుకుంటున్నాడు తన బిల్డింగ్ కడుతున్నాడు మళ్ళీ పొయ్యి మీద ముగ్గురు పెట్టేశారండి అందులో శాంపుల్గా కొంచెం వేసి చూస్తున్నారు నూనె పోసారు స్టవ్ వెలిగించారు సో మనకు కరకరలాడే పకోడీ రెడీ కాబోతుంది ప్రస్తుతానికి ఇది మా అమ్మ గోలిస్తుంది అండ్ దానిలో శాంపుల్గా వేసారు ఇది బాగా వస్తే దాని టేస్ట్ చూసిన తర్వాత దాని ఉప్పు పడుతుందేమో నాకు కలుపుతా చూసుకొని అప్పుడు మొత్తం వేసేసి తింటుంటే హాహాహా ఏం రుచి అండి పకోడీ ప్రస్తుతము నూనెలో గోలడానికి రెడీ అయిపోయింది వచ్చేసింది ముగ్గురు దగ్గరికి సో కొద్ది సెకండ్లలో కొద్ది నిమిషాల్లో మనకి కరకరలాడే పకోడి రెడీ అవుతుంది చూసారా నూడిలో ఏగానే ఇలా ఎలా గోలుతుందో ఇలా మరిగిపోతుంది ఇలా అనుకుంటే వేయాలి సో ముద్దల్లాగా వేయకుండా విడిపోయేలాగా వేయాలి అప్పుడు మాత్రమే మనకు పకోడీలాగా టేస్టీగా వస్తుంది ముద్దల్లాగా వేస్తే బజ్జీలు అవుతుంది అమ్మ వేస్తుంది రోహిత్ జల్లిగంట బట్టి గోలిస్తున్నాడు చూడండి ఇద్దరు కలిసి దీన్ని పకోడీ చేస్తున్నారు పాప వీళ్ళు కష్టపడుతుంటే నేను తినడానికి వేచి కూర్చున్నాను ఇక్కడ సో మీరు నేను తింటుంటే మీరు ఎంజాయ్ కూడా చేయండి వీడియోతోని సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అందరూ లైక్ చేయండి షేర్ చేయండి చూసారా పకోడీ ఎలా గోలుతుందో జున్ను ఇక్కడ సైకిల్ మీద ఆడుకుంటున్నాడు అంతసేపు పకోడీ గోలే వరకు అమ్మమ్మ నువ్వు పకోడీ తింటావా పకోడీ తింటావా మంచి ఏ రీళ్ళు మంచి ఏ రాదు వీళ్ళకు
నానమ్మ తాతమ్మకు పకోడి పెడదాం మనం పెడదామా తాతమ్మకు కూడా పకోడి పెట్టాలట మా జున్ని చెప్తున్నాడు చూసారా సో కరకరలాడే పకోడి రెడీ అయిపోయిందండి ఫస్ట్ ఫస్ట్ నేనే తిందాం అనుకుంటున్నాను కానీ ఫస్ట్ అంటారు కదండి ఫస్ట్ ఫస్ట్ చిన్నపిల్లలు తినద్దని నేను ఇంకా చిన్నపిల్లాన్ని మా అమ్మకి సో ఫస్ట్ మా అమ్మ తిన్న తర్వాత నేను తింటా కదా అమ్మ ఫస్ట్ చిన్నపిల్లలు తినాలి కదా అమ్మ నేను చిన్నపిల్లనే కదా ఫస్ట్ పెద్దలు తినాలమ్మా సో ఫస్ట్ పెద్దవాళ్ళు తిన్న తర్వాత చిన్న పిల్లలు పెట్టాలండి ఎవరైనా మీ ఇంట్లో అయినా ఎవరైనా కూడా సో అలాగే పాటిద్దాం మనం రూల్స్ అండ్ రెగ్యులేషన్ పాటించాలి మా జున్ను కూడా వెయిట్ చేస్తున్నాడు జున్ను పకోటి తిన్నామా మనం తిన్నామా సరే అవుతుందో ఫ్రెండ్స్ ఫైనల్గా కరకరలాడే పకోటి రెడీ అయిపోయింది సో ఇది నోరు నుంచి తినేసేసి హాయిగా ఎంజాయ్ చేద్దాం సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఇంకా ముక్కుల్లో కోలుతున్న పకోటిని చూడండి ఆల్రెడీ బయట తీసిన పకోటిని చూడండి ఇంకా రెడీ కావాల్సిన పకోటి సో నా కోసం ఇంత కష్టపడ్డ మా రోహిత్కు అండ్ అమ్మకు చాలా కృతజ్ఞత నేను స్పెషల్గా చేసి పెట్టారు రోహిత్ చూడు థ్యాంక్ యూ అమ్మ చూడు థ్యాంక్ యూ బాయ్ బాయ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి వరప్రసారం ఛానల్ని మరిన్ని గుమగుమైన వంటకాల కోసం రాక్ స్టార్స్ మీడియా రోహిత్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ కోడి కానీ కోడి ఏంటంటే పకోడి అండి అదే గరం గరం పకోడి చూసారా